Muppai Nimishalo, Nopilekunda, Vericos Vain Chikiza, Avis Hospital, Hyderabad. Rundu Telugu Rastalo, Rajiki, Ranangam, Modalain and Chepochu, Kota Patil could a Prudupus Kuntna. Petin Tarvata, symbol an edit, and the Taku time Ra the Ekarakuda. And at the Taku time Lone, Ilando Kutura Automanedi, Nizanga, Ekarchus Nagan, Padimandi Kalchin Chota, discussion low, Idigoka party pain, the Pranth Pradesh. Roshan and a person identity with Suman. Atla. ఇవల్ చెరుకు రైతు అనగానే భారత చైతన్య యువజన పార్టీ అనేది ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతుంది. ఇది ఒక బెస్ట్ ఎక్స్‌పెరిమెంటల్ మోడ్యూల్ కింద నేను అభివర్ణించొచ్చు. పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద పోటీ చేసిన అపోజిషన్ పార్టీస్ కు సంబంధించిన ఏ క్యాండిడేట్స్ కూడా మళ్ళీ ఎలక్షన్స్ తర్వాత కనిపించరు. నేనేనే ఉంటాను, నువ్వేనే ఉంటావు, మన ఇద్దరిలో ఎవరో ఒకరు రాజకీయాల్లో ఉండాలన్న దానికి ఇప్పుడు ఉదాహరణకి పవన్ కళ్యాణ్ కూడా అదే మాటలు చెప్తుంటాడు, 10-20 సీట్లు వచ్చేస్తే నేను చక్రం తిప్పేస్తానని. ఏమీ లేనుడు నువ్వే చక్రం తిప్పడానికి రెడీ అయిపోతుంటే సామాజిక వర్గ పరిరక్షణ కోసం ధీరుల్లో నిలబడినాడు. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ రణరంగం మొదలైందని చెప్పుకోవచ్చు. ఉన్న పార్టీలతో కొత్త పార్టీలు కూడా పురుడు పోసుకుంటున్నాయి. అయితే కొత్త పార్టీలలో కింగ్ మేకర్ అయ్యే పార్టీ ఏంటి? ఇదే కీలక అంశంగా మారింది రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా. ఒకవైపు జనసేనతో పాటు రీసెంట్గా బీసీవైపీ పార్టీ కూడా ఆంధ్రాలో పురుడు పోసుకోవడం చూశాం. అండ్ ముఖ్యంగా ఏ రాజకీయ పార్టీ అయినా ప్రతిష్టాత్మకంగా తీసుకునేది ఎన్నికల గుర్తు అన్నమాట. అలాంటి ఒక ఎన్నికల గుర్తు నిన్న ఆ పార్టీకి రావడం చర్చనీయంగా మారింది. అండ్ ఈ చెరకు గుర్తు అనేది ఎంతవరకు గ్రామీణ ప్రాంత ఓటర్లని రైతుల్ని ఆకట్టుకుందో ఒకసారి మనం ప్రసాద్ గారు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు, ఆయనతో మాట్లాడి పూర్తిగా ఈ పార్టీ గుర్తు మీద ఆయన ఏం చెప్తారో ఆయన వివరణ ఒక్కసారి విందాం. సో ప్రసాద్ గారు నమస్కారం. నమస్తే అండి. సో ముఖ్యంగా బీసీవైపీ పార్టీ అనేది ఒక కీలకమైన పార్టీ అని చాలామంది చెప్తున్నప్పటికి కూడా అండ్ జనసేన కూడా ఆల్రెడీ ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకోవడం చూసాం. అండ్ ప్రత్యేకంగా మేము వచ్చే ఎన్నికలలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఒక్కటిగా రాబోతున్నాం, మూకుమ్మడిగా మేమేంటో తేల్చుకుంటాం అంటున్నారు. దానిలో భాగంగా ఇప్పుడు ఎన్నికల గుర్తు కూడా రావటం చూసాం. అండ్ మిగతా గుర్తులతో పోలిస్తే ఈ పార్టీ సింబల్ అనేది ఎలా ఉందనుకోవచ్చు? ముఖ్యంగా ఇది గమనించవలసిన విషయం ఏంటంటే వితిన్ ఎ స్పాన్ ఆఫ్ నో టైం ఒక పార్టీ ఆవిర్భావం, దానికి ఇమీడియట్గా ఒక గుర్తు ఎలకేట్ చేయడం, అండ్ అది రెండు రాష్ట్రాల్లో ప్రభావితం చేయడం. ఓకే, దీని వెనకాల మనం ఒకసారి చూస్తే దేశంలో అత్యధికంగా దగ్గర దగ్గర 57% దాకా ఉన్న బీసీల యొక్క ప్రాతిపదికన, అండ్ మోర్ జనసేన పార్టీలో మీకు గతంలో ఆయన ఎమ్మెల్యే కింద పొంగనూరులో కంటెస్ట్ చేసి ఆయన ఓడిపోయిన ఉదంతంలో చూస్తే ఏ జనసేన పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఓటు బ్యాంకును నేను చేయాలనేమో ఉన్న దగ్గర ఆయన దగ్గర నుంచి వచ్చిన ఒక క్యాండిడేట్తోనే ఒక పార్టీని ఆవిష్కరింపజేసి అది కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఆయన కుదేలేని పరిస్థితుల్లో ఏది ఆర్థికంగా ఆయన ఇంటి మీద దాడి చేసి ఆయన ఆస్తుల్ని స్థిరచర ఆస్తులన్నింటినీ ధ్వంసం చేసిన తర్వాత ద వే హీ హాస్ బౌన్స్డ్ బ్యాక్ అది కూడా ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారిని కలిసి ఇక్కడ నుంచి ఓన్లీ అందరూ పకుడి కబుర్లు చెప్పడమే కానీ నాకు నేను తలుచుకుంటే అమిత్ షా గారిని కలుస్తాను, మోడీ గారిని కలుస్తాను, వాళ్ళతో ఏదో చేయిస్తాను, తర్వాత ఓటు బ్యాంకును అస్సలు చేల్చగలివ్వను అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారికి ఆయన దగ్గర నుంచి ఒక వ్యక్తిని బయటికి తీసుకుని ఆయనతోనే ఒక పార్టీని ఆవిష్కరింపజేసి ఏ బీసీ పునాదుల మీద తెలుగుదేశం పార్టీ ఏర్పడిందో ఆ బీసీ ఓటు బ్యాంకునే కొల్లగొట్టడానికి, ఎందుకంటే ఆయన ఒక యాదవ సామాజిక వర్గానికి చెందిన బీసీ నాయకుడు. ఇవాళ మీరు ఏ నియోజకవర్గంలోనూ అగ్రిగేట్ 20 నుంచి 70 వేల ప్రభావితం చేసే బీసీ ఓటు బ్యాంకులో ముఖ్యంగా యాదవ సామాజిక వర్గం రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వైటల్ రోల్ ప్లే చేస్తుంది. ముఖ్యంగా ప్రకాశం ఒంగోలు జిల్లాల్లో అయితే అసలు చెప్పక్కర్లేదు. ఒక 13 జిల్లాల్లో 2 జిల్లాలు ఆంధ్రప్రదేశ్ అనుకుంటే, అండ్ ముఖ్యంగా కడప పరిసర ప్రాంతాల్లో వాళ్ళకు ఉన్న ప్రాధాన్యం, అండ్ బీసీ పరిగణనలో ఇవాళ కాపు వెసెస్ బలిజ అన్న దాంట్లో వాళ్ళ వైటల్ బీసీ రోల్ ప్లే చేస్తున్న విధానాల్లో ఈయన యొక్క పార్టీలో ఆ సామాజిక వర్గ పరిరక్షణ అనే నేపథ్యంలో ఇవాళ ఎవరో ఒక నాయకత్వ లక్షణాలతో పొంగి పుచ్చుకొని ముందుకు నడిపించే దాంట్లో రాబోయే 24 ఎలక్షన్స్లో ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో డెఫినెట్గా ఒక డిఫరెంట్ అండ్ వైటల్ రోల్ ప్లే చేయబోతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. అంటే పార్టీ పెట్టిన తర్వాత సింబల్ అనేది అంత తక్కువ టైంలో రాదు ఎక్కడా కూడా. అవునండి. అండ్ అతి తక్కువ టైంలోనే ఇలాంటి ఒక గుర్తు రావటం అనేది నిజంగా ఎక్కడ చూసినా కానీ 10 మంది కలిసిన చోట డిస్కషన్లో ఇది కూడా ఒక పార్టీ అయిపోయింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. ఆబ్వియస్ ఎలా చూడొచ్చు సార్ దీన్ని? ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు ఈ గుర్తు అన్నది ఒక పార్టీకి ఎలాంటి ఇదంటే ఒక ఐడెంటిటీ అన్నమాట. ఇప్పుడు మీకు మీ ఇంటి పేరు ఉంటుంది, రోషన్ అనగానే ఆయన ఇంటి పేరు చెప్పమంటే ఎవరైనా చెప్తారు, అంత ఈజీగా చెప్పడం అది ఒక ఐడెంటిటీ క్రియేట్ చేస్తుంది. అది మా నాన్న మన మీ నాన్నగారి యొక్క గొప్పతనం, నెక్స్ట్ మీ నాన్నగారి యొక్క నాన్నగారి గొప్పతనం, అదంతా ఒక క్రానిలజీలో మీరు చూసుకుంటే ఓట్ రోషన్ అనేది వాళ్ళు ఎస్టాబ్లిష్ అవుతుంది. అట్లాగే ఒక పార్టీకి
వెనక నుంచి ముందుకి ముందు నుంచి వెనక్కి వస్తున్న తరుణంలో ఇవాళ ఇక్కడ ప్రత్యక్ష పోరాటానికి తెరలేపిన యుద్ధంలో విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ నో టైం 10 ఏళ్ల ప్రస్థానంతో ఉన్న జనసేన పార్టీ లేకపోతే ఇక్కడ మన కేఏపాల పార్టీ శాంతి పార్టీ ప్రజాశాంతి పార్టీ ఇవన్నీ చూస్తుంటే ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్న దగ్గర ఏ పర్సన్ విత్ హిమ్సెల్ఫ్ అనే ఐడెంటిటీని ముఖ్యంగా బీసీ అన్న సామాజిక వర్గ పరంగా కూడా నిగూఢంగా ఉన్న తెలుగుదేశం ఓటు బ్యాంక్ని ఏమీ కాకుండా కొల్లగొట్టచ్చు అన్న దగ్గర ఇది ఒక బెస్ట్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ కింద దీన్ని అభివర్ణించవచ్చు. అవును, అండ్ ఏ పార్టీకైనా ఒక బలం అని చెప్పుకోవచ్చు, ఒక ఆయుధం అని చెప్పుకోవచ్చు సింబల్ అనేది కూడా. అవును, చాలా అందులో ఇది ఎంత కనెక్టింగ్గా ఉందంటేనండి, చెరుకు రైతు గుర్తు, చెరుకు రైతు చెరుకుతో ఉన్న సంబంధం చాలామందికి మనం ఇవాళ తెల్లారి లేచి ఏదైనా టీ తాగాలన్నా దాంట్లో షుగర్ లేదా మనకి పని అవుతుంది. సో అట్లా కనెక్టివిటీ అన్న దాంట్లో మనిషికి ఒక మొబిలిటీని క్రియేట్ చేయడంలో ఇది బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందని మాత్రం నేను చెప్పగలను. ముఖ్యంగా రైతులు కావచ్చు, గ్రామీణ ప్రాంతం వాళ్ళు కావచ్చు, ఆకట్టుకునే విధంగా ఉందంటారా సార్? ఖచ్చితంగానండి. ఇప్పుడు వెనకటికి నాగల పట్టిన రైతు గుర్తుండేది, ఆవు దూడ గుర్తుండేది. అవును, ఇవన్నీ దేనికి సింబల్? దగ్గరగా ఒక ఇప్పుడు వైటల్ జీడిపిని ఎక్కువ కంట్రిబ్యూట్ చేసిన రైతు రైతే రాజ్యం అన్నది రైతు దేశం కింద వివరించిన ఈ భారతదేశంలో రైతుకి దగ్గరగా ఉన్న ఏ గుర్తు కానీ రైతుతో సంబంధం ఉన్నది ఏదైనా సరే ఖచ్చితంగా దానికి ఒక శాంచ్యూరిటీ క్రియేట్ అవుతుంది. ఆ శాంచ్యూరిటీ క్రియేట్ చేయడంలో ఇది గ్యారంటీగా వైటల్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఇది చాలా పెపేగా ఉంటుంది, పై వచ్చి ఏదో సైకిల్ గుర్తు లేదంటే ఫ్యాన్ గుర్తు నెక్స్ట్ ఈ గ్లాస్ గుర్తులు ఇవన్నీ ఎత్తుక్కోకుండా ఇది మనలాగే ఉన్న అన్నది కరెక్ట్. గుర్తు రావడం చాలా కష్టం ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీకు యాక్సెప్టబిలిటీతో ఉన్నది చాలా రేరెస్ట్ ఫినామినా అండి. ఇప్పుడు ఒక ఇప్పుడు మీరున్నారు ఇవాళ మార్కెట్లో ఏదైనా అండి, రోషన్ అని కానీ సుమన్ టీవీ అన్నది ద బ్రాండ్ ఇట్ సెల్ఫ్ ఇస్ క్రియేటెడ్ మిస్టర్ రోషన్. రోషన్ వల్ల సుమన్ టీవీకి బ్రాండ్ వచ్చిందా, సుమన్ గారి వల్ల రోషన్కి బ్రాండ్ వచ్చిందా అన్నది కాదు. రోషన్ అనే పర్సన్ ఐడెంటిటీ విత్ సుమన్. అట్లా ఇవాళ చెరుకు రైతు అనగానే భారత చైతన్య యువజన పార్టీ అన్నది ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ దీంతో దగ్గర దగ్గరికి ఎవరికి గుర్తు ఉండదు, అసలు ఎవరితో ఎవరికి ఆ సాపర్క్యం అన్న గుర్తు రావడం ఇంపాసిబుల్ టు నెక్స్ట్. అవును, అంచేతే ఇలాంటివి చాలా ఐడెంటిటీ క్రియేట్ చేయడానికి దాంతో ప్రజల్లోకి చొచ్చుకెళ్ళడానికి చాలా సుగమమైన మార్గం క్రియేట్ చేసిందని మాత్రం చెప్పచ్చు. సో ప్రస్తుత రాజకీయాల్లో చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రాంతీయ పార్టీలు హవాలని గట్టిగా నడుస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ కొత్తగా పెట్టిన పార్టీలు కీలకంగా మారుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. జనసేన చూస్తే చాలా కీలకమైన పార్టీగా మారిద్ది అనుకున్న టైంలో ప్రతిసారి కూడా పొత్తులతో ముందుకెళ్తుంది, కానీ ఎప్పుడూ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్ళి ఓటు బ్యాంక్ని మనం చీల్చే ఒక కార్యక్రమం చేయటం లేదు అనే దిశగానే తీసుకెళ్తున్నారు ప్రజల మైండ్ సెట్ని. ఇప్పుడు రేపటి రోజున ఈ పార్టీ ఎలాంటి కీలకమైన అంశాల దారితీస్తుంది అనుకుంటున్నారు మీరు? ఇది మీకు సింపుల్గా చెప్పచ్చండి. జనసేన అంటే మనం చూడండి, తాడి చెట్టు ఎక్కేవాడికి వెనకటికి ఓ 3 పంతులు తోస్తే మిగిలింది పైకి వెళ్తే తాడి చెట్టుగా తీసుకుని వస్తాడు అనుకోండి దగ్గర. ఈ జనసేన అందరూ భుజాల మీద కూర్చోబెట్టిన బలవంతాన్ని చెట్టు ఎక్కించి మనమే కాయ తెప్పించుకుని మళ్ళీ కష్టపడి మనమే దింపి ఆ కాయ వచ్చి ఆయనకే పెట్టే పరిస్థితి క్రియేట్ అయ్యి ఉంది. బట్ ఇదే జనసేన పార్టీలో ఒక క్యాండిడేట్ కింద నిలబడినోడు ఇవాళ పార్టీ పెట్టే అంత స్థాయి పెరిగాడంటే ఏ బీజేపీ ఆచ్ఛేదంలో నేనున్నానని మన్ను పరిభ్రమించే దగ్గర ఇవాళ అమిత్ షా లాంటి వ్యక్తి ఏమీ కాకుండా అపాయింట్మెంట్ ఇచ్చి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైం ఒక పావర్టీని ఎన్హాన్స్ చేయడానికి, అమర్స్ చేయడానికి, దానికి గుర్తును కూడా ప్రజలకి దగ్గరగా ఉండేలా తీసుకొచ్చిన గుర్తులు ఇవ్వడంలో ఎలాంటి వైటల్ రోల్ ప్లే చేస్తున్నాయో ఇతను చెప్తున్న భౌగోళిక కబుర్లకి వాళ్ళు వాస్తవ రూపం దాల్చుతూ ఇలాంటి వ్యక్తులతో నమ్ముకుని రాబోయే రోజుల్లో చేయబోయే ఎలక్షన్స్కి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. ఈ మాటకు వస్తే పవన్ కళ్యాణ్కి కూడా ఎన్డీఏలో వితౌట్ ఎగ్జిస్టెన్స్ పార్లమెంట్లో కానీ ఎమ్మెల్యే స్థాయిలో కానీ నాన్ ఎగ్జిస్టెన్స్ పార్టీకి ఎన్డీఏలో ఎలా స్థానం కల్పించారు, రేపు పొద్దున్న బీజేపీకి కూడా అదే ప్రస్థానం క్రియేట్ చేసిన నేనైతే ఆశ్చర్యం. అంటే ఈ 2 నెలల కాలంలో, అంటే 2 నెలలకు ముందు రామచంద్ర యాదవ్ అంటే ఎవరికి తెలియదు, ఒక క్వశ్చన్ మార్క్ తెలియదు తెలుగు రాష్ట్రాల ప్రజలకి. అదే ముఖ్యంగా తెలియనప్పుడు ముఖ్యంగా మా పెద్దిరెడ్డి గారు ఒక ఐడెంటిటీ క్రియేట్ చేశారు, ఇల్లు అంతా ఎరగొట్టి కార్లు ఎరగొట్టి రోడ్డు మీద తీసుకొచ్చి నిలబెట్టిన కల్లా ఆయన ఒరిజినల్గానే శ్రామికుడు, కష్టం అంటే ఏంటో తెలిసినోడు. ఇవాళ మనం ఏదో కురియన్ను ఇలాంటి వాళ్ళని నెక్స్ట్ హెరిటేజ్లో చంద్రబాబు నాయుడు గారిని పెట్టుకో చెప్పుకుంటున్న రోజుల్లో ఈయనకు కూడా అంతే స్థాయి కలిగిన వ్యక్తి. అక్కడ ఒక పాల సంఘాలను ఏర్పాటు చేసుకోగలిగాడు, ఒక డైరీ ఫామ్ నిర్మించేంత స్థాయి ఉంది, గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఒక్కరితో కనెక్టివిటీ ఉంది, దానికి తోడు ఫైనాన్షియల్ ఎబిలిటీ క్రియేట్ చేసుకున్నాడు. ఇవాళ రాజకీయ చైతన్యంతో ఒక బీసీ సామాజిక వర్గ ఒక ప్రతినిధిగా ఒక పార్టీని స్థాపించుకోగలిగాడు. దాంతో పడ్డవాడు ఎప్పుడు చెడ్డోడు కాదన్నది ఎరగొట్టిన దగ్గర ఎక్కడ దెబ్బ తగిలింది అక్కడ వెళ్ళి నాకు మొన్న ఇక్కడ దెబ్బ తగిలింది నేను స్కూటర్తో పడ్డాను అక్కడే లేచి ఉంటాను కానీ ఎక్కడో లేకను కదా. అలాగే అక్కడ అదే ఊర్లో ఇవాళ ఒక పార్టీని స్థాపించుకోగలిగాడు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఒక పార్టీ స్థాయితో ఎదుర్కోవడానికి సంయుక్తం చేసుకున్నాడు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే సార్, అంటే నేను విన్నది అక్కడ ఇక్కడ పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద పోటీ చేసిన అపోజిషన్ పార్టీస్కు సంబంధించిన
ఏ క్యాండిడేట్స్ కూడా మళ్ళీ ఎలక్షన్స్ తర్వాత కనిపించరు. ఏ బెంగళూరు, చెన్నయ్యో, హైదరాబాద్ వచ్చి బిజినెస్లు చేసుకోవడం తప్పితే లోకల్లో ఉండటం చాలా కష్టం అనేవాళ్ళు. అలాంటిది రామచంద్ర యాదవ్ అక్కడే నిలబడి అక్కడే ఇల్లు కట్టి నేనేంటో చూపిస్తాను, నా సత్తా ఏంటో నిరూపిస్తాను అనేది కూడా కీలకంగా మారింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. దానికన్నా మీకు ఇంకా కీలకమైన విషయం అండి, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఎవరు? ఆనా టైంలో రాజశేఖర రెడ్డి గారిని నిలువరించడానికి చంద్రబాబు గారు ప్లాన్ చేసిన వ్యక్తి అతను. ఇవాళ చంద్రబాబు నాయుడుకి ఆయన ఏకమేకే పొంగనూరు సామ్రాజ్యాన్ని వాళ్ళ చిత్తూరులో గడగడలాడించే అంత సామర్థ్యం క్రియేట్ చేసుకున్నాడు ఆయన. ఆఖరి కుప్పంలో కూడా నెక్స్ట్ టైం నీకు లేదు నేను చూసుకోగలనంత సామర్థ్యం చూపించాడు. మన మున్సిపల్ ఎలక్షన్స్లో కుప్పంలో ఆయన రచించిన రణనీతికి తెలుగుదేశం నిర్వీర్యం కూడా కాబడింది. ఇంత సేమ్ జనరల్లో ఇవాళ ఆయన లాంటి స్థాయిని ఢీకొట్టడానికి ఇవాళ ఈయన ఖచ్చితంగా ఒక బీసీ ముద్దుపెట్టగా నిలబడ్డాడు రామచంద్ర యాదవ్ అన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో రెండు మీరు అన్నట్టు ఎవరైతే అక్కడ తట్టబొట్టో పలాయనం చెత్తించుకున్న గత రాజకీయ నాయకులు వెసర్స్ ఈయన నెక్కచ్చిగా నేను నీ ఊరు అనే కష్టమో నిష్ఠూరం నీతోనే నాకు నేనే ఉంటాను నువ్వేనా ఉంటావు మన ఇద్దరులో ఎవరో ఒకరు రాజకీయాల్లో ఉండాలన్న దానికి రాజకీయ సమరానికి ఒక పార్టీ అధినేతగా అతన్ని అతను ఆవిష్కరించుకున్నది క్లియర్గా తెలుస్తుంది. అంటే 2024 వరకు ఎందుకు, 2023 తెలంగాణ ఎలక్షన్స్లో కూడా నా పార్టీ అభ్యర్థులు నిలబడబోతున్నారు, ప్రకటించబోతున్నాను అని ఒక కీలకమైన ప్రెస్ మీట్లో కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎంతవరకు తెలంగాణలో ఏ మేరకు మీకు ఎంత సులువు తెలుసా అండి? ఇప్పుడు మన మధుయాష్కి గౌడ్ ఉన్నాడు, ఆయన నియోజకవర్గం గాయలకు వదిలేసిన గెలిపినారని నిలబడుతున్నట్టు. అలా దేవేంద్ర గౌడ్ కోరుకుంటేవాడు కొంచెం ఎరుమాలకం కాబట్టి లాస్ట్ టైం నిజంగా చెప్పాలంటే దగ్గర దగ్గర 70,000 ఓట్లు ఉన్నాయి ఆయన గొప్పల పరిసర ప్రాంతాల్లో. నిజంగా సామాజిక వర్గం మన వల్లలే చూసుకోవచ్చు అన్న దాన్ని ఏమంటారంటే ఒక అహంకార పూరిత ధోరణికి అతన్ని పుట్టుమొలిగింది రాజకీయ ప్రస్థానం. ఇలాంటి యాదవ్ లాంటి వ్యక్తులు ఇవాళ సామాజిక వర్గ పరిరక్షణ కోసం ముందుకు వచ్చారు అనుకోండి, తెలంగాణ సమాజంలో యాదవ్ సామాజిక వర్గానికి నెత్తిమీద పెట్టుకుంటారు. ఇవాళ రాజకీయ చైతన్యం కల్పించిన ఆనాటి తెలుగుదేశానికి పార్లగా ప్రతి ఒక్కరిని రాజకీయ నాయకుల కింద ఆవిష్కరించుకున్నారు అనుకోండి, ఎంత కాదన్నా తెలంగాణ సమాజంలో ఆయనకున్న తోటి బ్యాంకు అంటే ఆయన వ్యక్తిగతంగా ఏ చిరంజీవి గారు లేకపోతే సోన్ బాబు అంత ఐడెంటిటీ లేకపోవచ్చు కానీ ఒక రాజకీయ చైతన్యం ప్రదర్శించడంలో, రాజకీయ చైతన్యం రాజకీయ ఔన్నత్యం కల్పించడంలో ఆ సామాజిక వర్గానికి ఒక అడుగు ముందుకు వచ్చాడు మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే ఆయనలో ఉన్న ఒక డిఫరెంట్ డైమెన్షన్స్ ఏంటంటే అగ్రెషన్, పాసిఫికేషన్ అండ్ సస్టైనిటీ, ఈ మూడు ఉన్నాయి. ఏదైనా ఎదుర్కోగలడు, కష్టం వచ్చినా నిలబడగలుగుతున్నాడు. తన దాకా వస్తే అందరూ బెంబేలు ఎత్తిపోతారు, అలా ఇల్లును వాకిల్ను అలా చెదగొట్టేస్తే సాధారణంగా ఎవరికైనా మానసిక స్థైర్యం దెబ్బతింటుంది. కానీ అక్కడి నుంచి అతను రైజ్ అయ్యి ఎన్హాన్స్ అయిన విధానంలో ఇవాళ రెండు రాష్ట్రాల్లో నేను అనే వ్యక్తిని ఈ ప్రజాశాంతి పార్టీ జనసేన పార్టీ వల్ల ప్రాణాలు తెగించి ఆ బీజేపీ వాడు ఒకసారి ఊ అంటే అని అంటే ఊ అనే జనసేన పార్టీ కన్నా ధీరుడులో నిలబడబోతున్నాడు. ఏమో కష్టమే ఉంది అంటే 2024 కింగ్ మేకర్గా నిలిచే అవకాశం కూడా ఉంది. కింగ్ మేకర్ రామచంద్ర వైటల్ రోల్ డెఫినెట్గా ఓటు బ్యాంక్ పరంగా డిస్టర్బ్ చేయడానికో లేకపోతే క్యాప్చర్ చేయడానికో ఉపయోగపడుతుంది. జనసేన ఇలాంటి ఊగిసలాంటి ధోరణిలో ఎన్డీఏ నుంచి వీళ్ళకి ఉనికి కోల్పోయి ఇలాంటి పార్టీకి ఉనికి కల్పిస్తేనే నేను ఆశ్చర్యపడ్డాను. అంటే క్యాప్చర్ అంటే ఏ విధంగా ఉంటుంది, డిస్టర్బ్ అంటే ఏ విధంగా ఉంటుంది మీరు చెప్పేది? ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ ఓటు కొత్త పార్టీల రూపంలోనూ సామాజిక వర్గాల పరంగా నువ్వు నేను అన్న దాంట్లో, ఇప్పుడు మీ సామాజిక వర్గం నా సామాజిక వర్గం ఒకటే అనుకోండి, మనం ఎలక్షన్స్లో కంటెంట్ చేస్తే మీ చుట్టుపక్కల నా చుట్టుపక్కల విడిపోరు, ఎక్కడో దగ్గర మనకి వేరక బీచ్లు ఉంటాయి కదా. సో అట్లా ఆ ఓటు బ్యాంక్ అనేది డిస్టర్బ్ అవ్వడానికి కమ్యూనిటీ వైజ్, ఆ కమ్యూనిటీ వైజ్ ఆబ్వియస్గా కమ్యూనిటీ వైజ్ అండ్ మోర్ ఓవర్ ఈ యొక్క వ్యక్తి సడన్గా ఒక కొత్త వ్యక్తిని ప్లాన్ చేసాడు అనుకోండి, ఈ సోన్స్ వస్తున్న దగ్గర అతను కొత్త రాజకీయ నేపథ్యాన్ని సంతరించుకోవడానికి రాజకీయంగా నిలదొక్కుకోవడానికి ఉన్న వాళ్ళకన్నా డిఫరెంట్ ఫైర్తో వర్క్ చేస్తాడు, అది గ్యారంటీగా లీడ్ అవుతుంది. సో లాస్ట్ టైం ఫైనల్గా రామచంద్ర యాదవ్ బలం ఏంటి, బలహీనతలు అంటే ఏమని చెప్తారు సార్? అంటే మీరు గమనించిన ఈ 2-3 నెలల్లో నేను అతను చాలా రోజులు బట్టి ఫాలో అవుతున్నాను సార్. అతని బలం బలహీనత రెండు రామచంద్ర యాదవే, కష్టం నిష్ఠూరం రెండు భరించడం రామచంద్ర యాదవే, దేన్నైనా ఎదురొడ్డు ముందుకెళ్ళి సాహసంగా నిలబడడం రామచంద్ర యాదవే. అతనికి అతనే ప్రత్యామ్నాయం, అతనికి అతనే సమాధానం. ఆ సమాధానం అనే ప్రస్థానంలో అతన్ని అతన్ని ఆవిష్కరించుకుంటున్న విధానంలో ఇవాళ రాజకీయ పంధాకి ఒక డిఫరెంట్ లైన్ క్రియేట్ చేసుకుని వెళ్ళాడు. సామాజిక వర్గ పరిరక్షణ అన్నది అతను కాడెత్తుకుంటున్నాడు. ఆ సామాజిక వర్గంలో ఉన్న ఐకాన్ పర్సనాలిటీస్ అన్నిటికీ ఇవాళ వ్యక్తిగతంగా రాజకీయ పరంగా ఒక ఐడెంటిటీ క్రియేట్ చేయగలిగితే రాబోయే రోజుల్లో భారతదేశంలో బీసీ 57% పైచిల్కున్న తరుణంలో బీసీల యొక్క రాజ్యం స్థాపించడానికి ఎప్పటి నుంచో ఆర్కేష్ణ గారు ఇలాంటి గొప్ప వాళ్ళందరూ కళ్ళగా అంటున్నారు, అది సార్థకం అవుతుందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. సో మీరు చెప్పేదాన్ని బట్టి రాబోయే ఎన్నికలలో కీలకమైన ఒక పార్టీగా నిలిచే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా. కింగ్ మేకర్గా కూడా ఉండొచ్చు, కింగ్ మేకర్ అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి పవన్ కళ్యాణ్ కూడా అదే మాటలు చెప్తుంటాడు, 10-20 సీట్లు వచ్చేస్తే నేను చక్రం తిప్పేస్తానండి. ఏమీ లేనుడు నువ్వే చక్రం తిప్పడానికి రెడీ అయిపోతుంటే సామాజిక వర్గ పరిరక్షణ కోసం ధీరుల్లో నిలబడినాడు. పైపొచ్చు ఆయన ఒక ఇండస్ట్రియలైజేషన్ అనుకుంటే ఆయన ఆయన పరిశ్రమని పాడి పరిశ్రమని ఏదైతే ఆయన నమ్ముకున్నాడో దాన్ని అతను పరిరక్షించిన విధానం ఆయన జిల్లాలో
ఒక బెంచ్ మార్క్ సెట్ చేసి చూపించాడు. ఆల్మోస్ట్ అందరు ప్రజలకు కూడా అనిపించింది చాలా యూనిక్ గా ఉంది సింబల్ కూడా. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఆ సింబల్ అన్నది ఎప్పుడైనా సరే వాడు గుర్తుంచుకోండి, సంకల్పం అన్నది గట్టిగా ఉంటే సంకల్పం కార్యరూపం దాల్చడానికి భగవంతుడు 100 రకాల వెసులుబాట్లు కల్పిస్తాడు. ఆ వెసులుబాట్లు కల్పించడం వల్ల ఆయనకు వచ్చిన ఆ గుర్తు కూడా. సూపర్. ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు లైవ్లో పార్టిసిపేట్ చేసినందుకు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.